జీహెచ్ఎంసీ నూతన మేయర్గా టీఆర్ఎస్ అభ్యర్థి గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. మేయర్ పీఠం కోసం పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆమె వైపే మొగ్గు చూపింది. సీనియర్ నేత, కేసీఆర్ సన్నిహితుడు, కేశవరావు కూతురైన విజయలక్ష్మి బంజారాహిల్స్ డివిజన్ 93వ కార్పొరేటర్గా 2 సార్లు ఎన్నికయ్యారు. తొలిసారి 2016లో విజయలక్ష్మి టీఆర్ఎస్ తరఫున బంజారాహిల్స్ కార్పొరేటర్గా భారీ మెజారిటీతో విజయం సాధించారు. అప్పటి నుంచి బంజారాహిల్స్ డివిజన్ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి ఈసారి ఏకంగా మేయర్ పదవిని అలంకరించారు. డిప్యూటీ మేయర్గా ఎన్నికైన మోతే శ్రీలత తార్నాక డివిజన్ నుంచి గెలుపొందారు.